हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल टमाटा बिरयानी एला प्रिपेयर चेसुकोवालो ई वीडियो चूसेद्दामु। इदी चाला सिंपल चाला टेस्टीगा उंटुंदी। ओक्कसारी चेसुकुंटे पदे पदे चेसुकोवालनिपिस्तुंदी। टमाटा कांबिनेशन लो टमाटा करी, टमाटो चारु, टमाटो राइस अला चेसुकुंटां कदा, अला काकुंडा इला डिफरेंट गा टमाटा बिरयानी चेस्तुन्नानु। दीनिकी 4 नुंडि 5 टमाटालु तीसुकोनि इला कट चेसि पेट्टुकोवाली। अलागे ఒక ఆనియన్ తీసుకోవాలి, 4 నుండి 5 పచ్చిమిర్చి, అలాగే 2 బంగాళదుంపలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ లో వేసి పెట్టుకోవాలి। అలాగే మనకు బిర్యానీకి సంబంధించిన మసాలా అన్ని సాజీరా, చెక్క, లవంగ, యాలకు, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి। అలాగే మన క్వాంటిటీ రైస్ అంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి। ఇది ఏంటంటే మనము కుక్కర్ లో చేయట్లేదు, ఇది రైస్ గిన్నెలో కూడా రైస్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు। చూడండి, స్టవ్ ఆన్ చేసి pan పెట్టేసి ఫస్ట్ కొద్దిగా నెయ్యి కాని డాల్డా కాని వేసుకోవాలి। అలాగే మనకు 4 నుండి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని వేసేయాలి। అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులో సాజీరా 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు। ఇప్పుడు మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, కట్ చేసి పెట్టుకున్న బంగాళ దుంపల్ని అందులో వేసుకోవాలి। మనం ఏంటంటే బంగాళ దుంపలు వాటర్ లో వేసుకోవడం వల్ల బంగాళ దుంపలు అనేవి నల్లబడకుండా ఉంటాయి। ఇప్పుడు ఇవి కూడా ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఆలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి। ఇందులో మనం పసుపు యాడ్ చేయము। ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి ఆయిల్ లో కొద్దిగా ఫ్రై అవనివ్వాలి। ఇదంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి, లేదంటే తొందరగా అడుగంటిపోతుంది। మనకి ఏంటంటే ఈ కూరగాయలన్నీ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి। ఇది టేస్ట్ కోసం కాజు వేస్తున్నాను। ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకుందాము। ఇది ఆయిల్లో కాస్త ముక్క మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇలా టొమాటో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। చూడండి, టమాటా ముక్క అనేది మెత్తబడాలి। ఇంకా ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించుకుందాము, లేదంటే అడగంటిపోతుంది। ఇందులో మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఏంటంటే మనం టొమాటో బిర్యానీ కాబట్టి స్పెషల్ గా టొమాటోనే ఎక్కువ క్వాంటిటీ లో ఉండాలి। వేరే వెజిటబుల్స్ యాడ్ చేస్తే మనకు వెజ్ బిర్యానీ అయిపోతుంది, కాబట్టి టొమాటో క్వాంటిటీయే ఎక్కువ ఉండాలి। మీకు నచ్చితే బీన్స్ కాని క్యారెట్ కాని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు టేస్ట్ కు సరిపడా salt యాడ్ చేసుకుందాము। అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, 4 నుండి 5 వేసాను। కొద్దిగా టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనకు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మన రైస్ కి క్వాంటిటీ బట్టి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి। 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, ఇందులో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత salt చూడాలండి, అంటే టేస్ట్ కు సరిపడా ఉందా లేదా చూసుకొని salt యాడ్ చేసుకోవాలి। మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని వాటర్ ఉంచేసి ఇందులో వేసేసుకోవాలి। ఇప్పుడు రైస్ అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి। కలిపిన తర్వాత మనకు స్టవ్ కట్టేసుకోవడమే। ఇది మూత పెట్టేసుకొని మనం రైస్ కుక్కర్ లో పెట్టి ఉడికించుకోవాలి। ఇలా స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు అడగంటిపోతుంది, అలా కాకుండా ఇలా రైస్ కుక్కర్ లో పెట్టేస్తే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా రైస్ ఉడికిపోతుంది। చూడండి, రైస్ రెడీ అయ్యింది। ఇలా ఇంట్లో ఉన్న రైస్ తోనే ఇలా పొడి పొడిగా టొమాటో బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।